कैमरामैन सर पॉप रेडी कर स्टार्ट कर एक्शन 1 2 3 क्वाइट साइलेंस नुवे मातरतनार 3 4 गो నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సుధీర్. నేను హైదరాబాద్లో పుట్టానన్నమాట. సో నేను ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, నేను ఇప్పుడు మీకు ఎలాగైతే కనపడుతున్నానో ఒకప్పుడు నేను అలా ఉండేవాడిని కాదు. ఇక్కడ మీరు నా ఫోటో అయితే చూడగలరు. ఒకప్పుడు అందరూ నన్ను స్కూల్లో కాలేజీలో ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ బండోడా 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 అని పిలిచేవాళ్ళు. అది వింటుంటే ఎంత బాధగా ఉండేది తెలుసా? ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు. చిప్స్ జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవాడిని అంతే. అది నా తప్ప, అది కాదే తెలీదమ్మా కాదే. కానీ అందరూ నన్ను బండోడా 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 అని ఎగుతను చేసేవారు. అప్పుడు నేను చాలా మెడిసిన్స్, చాలా ట్రీట్మెంట్స్, చాలా ఆపరేషన్స్ చేయించుకున్నాను. కానీ డాక్టర్స్ తేల్చి చెప్పేశారు నేను ఇంకా లైఫ్లో బక్కగా అవ్వనని. ఇక అడ్డిదారులు మూసేసుకున్నాయని అన్న టైంలో అప్పుడే నా లైఫ్లో వెలుగుని తెచ్చారు ఈ హెర్బల్ ఫ్యాట్ ప్రొడక్ట్ వాళ్ళు. ఇది ఎప్పటి నుంచి అయితే వాడడం మొదలుపెట్టాను, నేను చాలా సన్నగా అయిపోయాను. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్ వాడండి, నాలాగే సన్నగా అందంగా తయారవ్వండి. వాహ్, బాగా చెప్పావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇదిగో నేను నీకు ఇస్తా అన్న డబ్బులు. ఓకే సార్. సార్, మీరు నాకు ఈ ప్రమోషన్ చేస్తే 10,000 ఇస్తా అన్నారు, కానీ 1,000 ఇచ్చారండి. అదే మ్యాజిక్. నువ్వు చేసిన ఓవర్ యాక్టింగ్ కి ఇవే ఎక్కువ. రామచంద్ర, ఈ ఓవర్ యాక్షన్ భరించలా పోతున్నాను రా. ముసుకొని పోరా. ఏంది బ్రో అంత మాట అన్నావు నన్ను? సార్, మా వాళ్ళకి ఫ్రీ ఫైర్ టాప్ అప్లు చేయించాలి సార్. వేలల్లో డబ్బుల్ని ఈ వికృత క్రీడకు తగిలేశాడు. ప్రతి ఒక్కరు డైమండ్స్ 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 అడుగుతున్నారు. మహా దారుణం, ఈ దారుణం. డబ్బులు పోగు చేసుకుంటుంటే మీరేమో ఎంత కష్టపడ్డా సరే మనకి ఏం రావట్లేదు గైస్. నేను ఎలా మీకు ఫ్రీ ఫైర్ టాప్ అప్ చేయాలి? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను? నాకు అర్థం కాదు దీని గురించి. అయ్యో భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలి. సార్ పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. భగవంతుడా, ఒక్క ఓరు నిమిషం. ఏదో ఒక ఫైల్ అయితే వచ్చింది గైస్. ఈ ఫైల్ ఏంటి? సో ఒక లెటర్ అయితే వచ్చింది, చదువుదాం. ధన్యవాదములు, మీరు ఒక గేమ్కి సెలెక్ట్ అయ్యారు. ఏ గేము? నేను ఏ అప్లికేషన్ ఫిల్ చేశాను. గేమ్ అనేది చాలా సులభంగా, రూల్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఒకవేళ మీరు ఈ గేమ్లో అన్ని రౌండ్లు ఆడి లాస్ట్కి క్వాలిఫై అయితే మీకు ₹30,000 ప్రైజ్ మనీ లభిస్తుంది. మీరు ఈ ప్రదేశానికి చెప్పిన టైం అండ్ డేట్లో రాగలరు. గేమ్కి సంబంధించిన ఫైల్స్ అనేవి పలానా వెబ్సైట్లో ఉన్నాయి, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోగలరు అని రాస్తుంది. సో ఇప్పుడే మనం అయితే డౌన్లోడ్ అయితే చేసుకుందాం అన్నమాట. ఓకే ఓకే, గ్రేట్, డౌన్లోడ్ చేస్తున్నాను. బట్ ఎంటీ అని చూపిస్తుంది. సర్లే రేపు ఎలాగో వెళ్తాం కదా, రూల్స్ తెలిస్తే కదా. సో పేపర్ని ఇక్కడ పెట్టేసి ఇంకా మనమైతే ప్రిపేర్ అయిపోతాం. ఓకే గైస్, మనమైతే లోపలికైతే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే లాబీస్ అయితే ఉన్నాయి, ఎవరికి ఏమైతే వాళ్ళు ఆడచ్చు. ఇదిగోండి మన కాంపిటీటర్స్ ప్లేయర్స్ అనేది చెప్పచ్చు. సో ఇప్పుడైతే మనం ఒక లాబీలోకి అయితే వెళ్ళాలి. సో దాంట్లోనే మన గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే మనమే విన్ అవుతామని వాళ్ళకి తెలియదు. అదిగో స్టార్ట్ చేస్తాడు. ఓకే, టీచర్ అయితే ఇక్కడ పడుకుని ఉన్నారు. హాయ్ టీచర్. అయ్యో వై ద క్లాస్ మెసేజ్. ఏయ్ ఇదేంటి? టీచర్ తల పేలిపోయి విడవడం వచ్చాడు గైస్. ఏంటి గేమ్ రూల్స్ ఏంటి? డు నాట్ మూవ్ ఇన్ ద క్లాస్ రూమ్. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే చాలా మెల్లగా అయితే వెళ్దాం గైస్, ఎవరికి తెలియకుండా.
అనుకోండి, ఆ బొమ్మ వెనకాల చూస్తుంది, ఒరే బాబు ఆగాలి వెళ్ళాలి ఆగిపోవాలి, ఇప్పుడు ఇంత బొమ్మ చూస్తూ ఒకవేళ కాదు అమ్మ పగిలిపోయాడు వాడైతే నిజంగా గైస్ ఓ మై గాడ్ చూస్తుంది దేవుడా అరే నిజంగా గైస్ ఎవరైతే ఆ బొమ్మ వెనకాల చూసినప్పుడు చూస్తున్నారో వాళ్ళు ఇంత పగిలిపోతారు దేవుడా వెళ్ళి ఆ బటన్ అయితే ఆఫ్ చేయాలి మనం సో ఫైనల్గా గైస్ మనం అయితే ఆ బొమ్మ బటన్ అయితే ఆఫ్ చేసామన్నమాట మనలో ఒక కంటెస్టెంట్ ఆ బొమ్మ బటన్ అయితే ఆఫ్ చేసేయాలి సో ఇక్కడే కొత్త గేమ్ వచ్చింది డాజ్ బాల్ యు ఆర్ స్ప్లిట్ ఇన్ టు టూ టీమ్స్ త్రూ ద డాజ్ బాల్ అట్ అపోజిట్ టీమ్ ఓ మై గాడ్ మనమైతే లైక్ మండుతున్న బాల్స్ ని వేరే వాళ్ళని కొట్టి చంపాలి గైస్ దేవుడా నేనైతే ఎవరిని కొట్టను అరే నన్ను కూడా ఎవరు కొట్టమాకంట్రా నేనైతే సచ్చినట్టుగా పట్టుకోవాలి ఓకే మనమైతే అరే ఎమ్మ కొట్టేశాడు గైస్ గట్టిగా కొట్టేశాడు దేవుడా ఎవరికైతే తగులుతుందో వాళ్ళైతే కాలిపోతున్నారు నో 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 మనమైతే చావకూడదు గైస్ మనమైతే ఇక్కడ కోటి రూపాయలు ప్రైజ్ మనీ గెలవాలి బట్ ఇక్కడ మాత్రం గేమ్స్ చాలా ఈజీ అన్నారు చాలా సింపుల్ అన్నారు బట్ మనల్ని అయితే ఇక్కడ వీళ్ళైతే చంపేస్తారు మనం కూడా ఎవరినో ఒకటి కొడదాం వీడిని కొడదాం గైస్ ఓకే ఈ హాట్ బాల్స్ తో ఎవరినైనా కొట్టడానికి ట్రై చేద్దాం ఒకటి వీడు ఒకటి ఉన్నాడు గుండెగాడు అరే తగ్గట్లేదు గైస్ ఓకే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతున్నాం అనమాట అంటే నాకు అర్థమైంది గైస్ ఇదేంటి నేనైతే బనానా లాగైతే ఉన్నాను ఓకే చాలా మంది క్వాలిఫై అయ్యారు ఓ మై గాడ్ నేనేంటి ఇలా బనానా లాగా మారిపోయాను ఇప్పుడు ఏం చేయాలి దేవుడా ఇదైతే నన్ను కొట్టిద్దాము గైస్ దేవుడా ఈ బనానాస్ నుంచి అయితే తప్పించుకోవాలి ఇది బాంబులు గైస్ బనానాస్ కావు దేవుడా మనమైతే ఈ కీని అయితే ఆపేయాలి ఓకే మనమైతే ఈ కీని ఎక్కేస్తే ఆపేద్దాం భుయ్యమ్మ చీకటికి అయిపోయింది దేవుడా ఎస్ 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 ఇదైతే పడిపోయింది ఓ లెగుస్తుంది 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 ఓకే ఈసారి ఇది కదులుతుంది కాళ్ళతో కొడుతుంది దేవుడా చంపేసేటట్టుంది మనమైతే ఆ బటన్ ఆఫ్ చేయాలి ఓ కొట్టి కొట్టమాక అబ్బా కొట్టింది గైస్ దేవుడా దెబ్బకి ఎముకలు కనబడ్డాయి నా దాళ్ళ నుంచి ఇంత బలంగా కొడుతుందా ఇది దేవుడా ఇది కింద పడిపోతే మనం దీన్ని ఆఫ్ చేయొచ్చు అరే లైట్స్ వెళ్ళిపోయి ఇదేంటి గాలి ఎగురుతుంది నో 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 దీన్ని ఎలాగైనా సరే మనం అయితే డిస్ట్రో చేయాలి లేకపోతే ఇది మనల్ని డిస్ట్రో చేస్తుంది ఒర్రే కొట్టింది కదా ఇది మళ్ళీ ఇంకో దెబ్బ చుక్కలు కనబడుతున్నాయి ఈ బొమ్మని మనం పడేయాలి 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 ఎస్ ఓకే మన వల్ల పడేశారు ఓకే కీని తిప్పేశాం ఓకే ఇదేంటి ఇదేంటి ప్రతిసారి ఇది లెగిసినప్పుడు ఏదో కొంచెం వింతగా చేస్తుంది గైస్ ఇదేంటి దీని తల కింద పడిపోయింది ఓరే బాబోయ్ వామ్మో ఏంది తినేస్తుంది గైస్ నో 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 దీన్ని ఎలాగైనా సరే కింద పడేయాలి ఓ మై గాడ్ దీని బాంబ్స్ అయితే వచ్చేసాయి ఎలా గైస్ దేవుడా వచ్చేస్తుంది 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 హే కింద పడింది ఎస్ ఇప్పుడే గైస్ ఓకే ఇప్పుడైతే దీన్ని రొటేషన్ అయితే తిప్పేశాను ఇప్పుడైతే ఈ మంకీ ఆఫ్ అయిపోవాలి ఆఫ్ అయిందా ఓకే కాలిపోతుంది గైస్ ఎస్ మంకీ అయితే టోటల్గా డ్యామేజ్ అయిపోయింది మేము ఇక్కడ తిప్పడం వల్ల ఎస్ విక్టరీ అనేది మాదే గైస్ అందరూ లైక్ అందరూ ఇందులో విజేతలే ఎందుకంటే అందరూ కలిస్తేనే ఈ మంకీని మేము ఆపగలిగాం లేకపోతే ఈ మంకీని మనల్ని అందరినీ చంపేసేది గేమ్ అని పిలిచి చంపే గేమ్స్ ఆడిస్తున్నారు స్క్విడ్ గేమ్ లాగా అండ్ మేమైతే ఇప్పుడే ఇంకొక లెవెల్ కి అయితే వచ్చాం గైస్ అండ్ ఈ లెవెల్ ఏంటి ద బెకాంగ్ కింగ్ క్యాట్ ద బెకాంగ్ క్యాట్ నాకైతే ఏమో ఈ క్యాట్ ఏంటి దేవుడా ఇంత పెద్ద క్యాట్ ఊరి దేవుడా ఊరమ్మ కుట్టేస్తుంది ఈ క్యాట్ నుంచి మనం అయితే 3:40 నుంచి తప్పించుకోవాలంట ఎలా తప్పించుకుంటావు రా అందరికి చంపడానికి ట్రై చేస్తుంది ఇక్కడ నేను కూడా ఏ ఎలాంటి కీ కూడా లేదు ఈ క్యాట్ని చంపడానికి అమ్మ కొట్టేస్తుంది గైస్ కొట్టేస్తుంది దాని బెల్ మనం తీసుకోవాలనుకుంటా ఓ నో 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 అని కొడుతుంది ఐ థింక్ మనం అయితే ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలి అదైతే నా వెనకాలే పడింది దాని బెల్ అనేది కింద పడిపోయింది గైస్ అవ్వండి దాని బెల్ అవ్వండి ఐ థింక్ ఈ బెల్ని మనం ఏమైనా డిస్ట్రూ చేయాలనుకుంటా గైస్ మన ఫ్రెండ్ అయితే తీసుకెళ్తున్నాడు బెల్ అయితే నేను అయితే ఇంకా బతిగా ఉన్నాడు అండ్ పిల్ల అయితే చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది అండ్ గేమ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది దేవుడా ఈ లాజిక్ అర్థం కాక మన మీద చాలా బాగా అండ్ మనకి ప్రతిసారి ఏదో ఒక మత్తు మంది ఇచ్చి వేరే లెవెల్కి అయితే తీసుకెళ్ళిపోతున్నారనమాట ఇప్పుడే లెవెల్ రా బాబు ఇదేంటి హాస్పిటల్ మీద కూర్చోబెట్టారు ఎవర్రా బాబు ఇదేంటి ఊయ్ ఇదేంటి అంటే ఇఫ్ ద డాగ్ చూస్ యూ పిక్ దట్ వన్ బిహైండ్ నాకు అర్థం కావట్లేదు నా రూల్స్ చేసిన టైం కూడా ఇవ్వట్లేదు గైస్ వీళ్ళు హలో షెల్ వి గో నెక్స్ట్ ఏంటో ఏం అర్థం కావట్లేదు నెక్స్ట్ నేనే అనుకుంటా గైస్ ఈ బొమ్మలు ఏంటో అర్థం కావట్లేదు ఇవిడో నెక్స్ట్ నేనేనా నాకు డౌటే పక్కన నేనే ఉన్నాను కాబట్టి అరే నాకు ఈ గేమ్ రూల్స్ గురించి తెలియదే ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు ఏంటి
ఏమడు చంపేస్తాడు వాడు. విషల్ గోడెక్స్ ఓ మై గాడ్ ఓర్ మా వాడి దగ్గరికి వచ్చాయి గైస్ ఈసారి. ఇప్పుడు ఓ మై గాడ్ ఇప్పుడు వీడిని కూడా చంపేస్తాయండి. బాయ్ బాయ్ దేవుడా వీడిని కూడా చంపేసాయి గైస్. అయ్యో నెక్స్ట్ నేను ఏంటి, నాకు నిజంగా చాలా భయం వేస్తుంది. నేను చాలా కూడా ఏమర్థం కాబట్టి దేవుడా ఇప్పుడు వేరే ప్లేట్ దగ్గరికి వెళ్ళాయి ఇవి. దేవుడా నా దగ్గరికి రావద్దు ప్లీజ్. హే తెలుగు దోస్త్ అయిపోయాను, ఏం చేయాలరా? ఓకే ఈ రెడ్ సింబల్ ఉంది. ఓకే దేవుడా దేవుడా ఇక్కడ రెడ్ సింబల్ కనబడుతుంది కానీ ఎక్కడ అంటుంది అర్థం కావట్లేదు. ఓకే ఆ రెడ్ సింబల్ని మనం అయితే కనిపెట్టాలా ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ ఒకసారి కనబడవా. ఓకే అటు వెళ్ళింది, ఇటు వెళ్ళింది, అటు వెళ్ళింది. ఓకే మళ్ళీ రాదేంటి, ఎవరబ్బా నాకైతే అసలు తెలీదు. ఓకే నేనైతే ర్యాండమ్గా ఒకటి దాన్ని ఒకటి చూస్ చేసుకుంటాను. అవునా కరెక్టా? ఓ యువర్ నో ఫన్. ఓ మరి కరెక్ట్ గా గెస్ చేసాం గైస్, అందుకనే అది మనల్ని చంపలేదు. ఎస్ 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 అండ్ ఇప్పుడేంటి ఇంకో లెవెల్ తీసుకొచ్చారు. ఫైండ్ ద కీయా. ఓకే హోల్డ్ సైన్ బి ఫైండ్ ద కీ టు ఎస్కేప్. ఓకే ఇక్కడ ఒక మోస్టర్ ఉందంట, ఆ కీని కనిపెట్టి మనం అయితే ఎస్కేప్ అవ్వాలంట. ఓకే నాకైతే కీ కనబడింది, మన మోస్టర్ ఎక్కడుందో అర్థం కావట్లేదు. ఓ ఇదే మన మోస్టర్. ఒరే బాబోయ్ దేవుడా ఇదేంది ఏంది ఏంది ఇది ఒరే బాబోయ్ వదిలేయండిరా. ఓ మై గాడ్. సో నేనైతే గేమ్లో అయితే చనిపోయాను గైస్, ఇంకా మళ్ళీ అయితే రివైవ్ అయితే అవ్వలేను అనమాట. నిజంగా ఇక్కడ మొత్తం మోన్స్టర్స్ నిండిపోయింది, ఇదైతే చాలా కష్టం నిజంగా. వీళ్ళైతే మనల్ని చెప్పడానికి అయితే పిలిచారు ఈ గేమ్లోకి. మీకు ఈ గేమ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ మెసేజ్ చేయండి. అండ్ ఆల్సో వీడియో వచ్చింది వీడియోని లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మిమ్మల్ని అందరినీ నా నెక్స్ట్ గేమ్ లో తెలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.